నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఫస్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అనమాట. సో వీడియో కార్డ్ చాలా వెబ్సైట్ ప్రకారం అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిందన్నమాట. ఫస్ట్ ల్యాప్టాప్ గురించి చూసుకుంటే మొబైల్ ప్రాసెసర్స్ అంటారు ల్యాప్టాప్ వచ్చేసరికి. సో ఇక్కడ మొబైల్ హెచ్ఎక్స్ హెచ్పి అండ్ యూసీస్ ల్యాప్టాప్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 4 కోర్స్ నుంచి 24 దాకా కోర్స్ ఉంటాయి, 6 వాట్స్ నుంచి 157 వాట్స్ దాకా కూడా పవర్ కన్జంప్షన్ ఉంటుంది అనేసి అయితే వీళ్ళు పెట్టారు. సింపుల్గా చెప్పుకోవాలంటే భయ్ ఇక్కడ మీకు ఏదైతే యూ సిరీస్ లేకపోతే ఎన్ సిరీస్ ఉంటుందో అది కొంచెం పవర్ కన్జంప్షన్ ఉంటుంది, తక్కువ పవర్ అనేవి తీసుకుంటాయి అనమాట. తర్వాత మీకు వచ్చేసరికి పి లేకపోతే హెచ్ సిరీస్ మధ్యలో ఉంటాయి, హెచ్ఎక్స్ వచ్చేసరికి అయితేనేమో ఎక్కువ పవర్ గుంజేటివి అనమాట. మీకు గేమింగ్ ల్యాప్టాప్స్లో దొరుకుతాయి అనమాట ఆ ప్రాసెసర్స్. అండ్ అలానే నెక్స్ట్ న్యూస్ కూడా ఇంటెల్ నుంచి అనమాట. సో ఇంటెల్ వాళ్ళది డెస్క్టాప్ ప్రాసెసర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఇన్ఫోగ్రాఫ్ అయితే పెట్టిపోయి. సో ఇది కూడా వీడియో కార్డ్స్ వెబ్సైట్ నుంచి అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ కన్ఫర్మ్ అయిపోయి ఏదేంటంటే i3 13100F వస్తుంది, 13103, 13100 అనమాట. సో i3 లోనే మీకు 3 వెర్షన్స్ వస్తున్నాయి. అండ్ i5లో మాత్రం పోయి లడి అంటే లడే అమ్మ పెట్టేసే అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ i5లోనే మీకు దగ్గర 10-11 ప్రాసెసర్ వెర్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలా లేటెస్ట్ ఎక్కువ కావాలంటే ఇట్లా మీకు i5 3600 ఉంది విత్ 14 కోర్స్ అండ్ 20 థ్రెడ్స్ అనమాట. తర్వాత మీకు తక్కువలోకి వచ్చేసరికి i5 13400F అనమాట. సో బడ్జెట్లో కూడా ఉంటుంది, 10 కోర్ 16 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. ఇది 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ జర బడ్జెట్లో వస్తుంది. సో మీద వేరే కూడా ఉన్నాయి, దాని గురించి మనం సపరేట్గా అఫీషియల్గా సిఎస్లో రిలీజ్ అయినప్పుడు అనౌన్స్మెంట్ అయినప్పుడు చేద్దాం. ఇది ఏంటంటే లీక్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గాయస్ ఫార్ట్నైట్ అయితే iOSలోకి వచ్చేసింది అనేసి అయితే ఇక్కడ హింట్స్ అయితే వచ్చినాయంట. సో కన్ఫర్మ్ అయితే కాదు. సో ఎప్పటి నుంచి నడుస్తుంది ఐఫోన్లో మీకు ఫార్ట్నైట్ ఆడినింగ్ రావట్లేదు అది అనేసి కదా హింట్ అయితే వచ్చింది అంటారు అనేసి అయితే ఒక అప్డేట్ అనమాట. తర్వాత ఇంకో న్యూస్ ఏంటంటే పోకో గురించి అనమాట. సో పోకో C50 స్మార్ట్ ఫోన్ ఇవాళ లాంచ్ అయిపోయింది, జనవరి 10న సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బై మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. బడ్జెట్ వచ్చింది 6500, వీళ్ళు ఇంటరాక్టివ్ ప్రైస్ అని చెప్పి ₹250 డిస్కౌంట్ ఇస్తారు, అంతే పెద్దగా పరగేం లేదు. దీనిలో 3 GB RAM వేరియంట్ కూడా ఉంది. సో బేస్ వేరియంట్ 2 GB RAM 30 GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 6500 ఉంది. అండ్ 3 GB RAM 30 GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 7300 ఉందన్నమాట. దగ్గర 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడతారు 1 GB RAM కోసం అనమాట. అండ్ స్పెసిఫికేషన్స్ బై బేసిక్ ఏమంటారు సింగిల్ కెమెరా 8 MP, తర్వాత క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జర్, ఇవి నార్మల్గా వచ్చేస్తున్నాయి. ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే ఓన్లీ ఫర్ బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి బెస్ట్, నార్మల్గా అయితే సెట్ కాదనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. అండ్ దీని గురించి ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ రివ్యూ అనేసి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను చూసుకుంటే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ వాళ్ళ Galaxy F12 అండ్ శాంసంగ్ Galaxy A03 స్మార్ట్ ఫోన్స్కి Android 13 బేస్డ్ One UI 5.0 వచ్చింది. అండ్ నేను రికార్డ్ చేసే Samsung Galaxy M12కి కూడా Samsung వాళ్ళది One UI 5.0 కోర్ ఏమంటే Android 13 బేస్ చేసుకున్న కోర్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. బై ఒకవేళ మీరు అప్డేట్ రాకపోతే చేసుకోండి, నాకు నిన్న నైట్ అప్డేట్ వచ్చింది 1.7 or 1.575 అట్లా GB దాకా కూడా స్టోరేజ్ వచ్చింది అనమాట. సో పెద్దగా నాకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు, అంటే 4 కోర్కి 2 కోర్ వేరియంట్స్ కాబట్టి, కానీ స్లైట్ యానిమేషన్ కాడ ల్యాగ్ కాడ అయితే లేదు, కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. అదొకటి UI జర స్మూత్గా అనిపించింది. సో ఒకవేళ ఇట్లా మీరు యూజ్ చేసే ఇట్లా చెప్పండి కింద మీకు అప్డేట్ వచ్చిందా లేదా అనేసి అయితే One UI 5.0 గురించి అనమాట. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో గేమ్ న్యూస్కి వచ్చేసరికి కదా ఎపిక్ స్టోర్లో డిజార్నర్ డెఫినేటివ్ ఎడిషన్ అనే గేమ్ అయితే ఫ్రీగా ఉంది లైఫ్ టైం దాకా. మీరు ఏమంటే స్టోర్కి వెళ్ళేసి మీరు కార్ట్లు యాడ్ చేసుకుంటే ఫ్రీ ఫర్ లైఫ్ టైం అనమాట. సో ఇది 5th January దాకానే ఉంటుంది 2023 అనమాట. ఈ టైంలో కూడా మీరు ఆ కార్ట్లు యాడ్ చేసుకోండి, బాగుంటుంది డెఫినెటివ్ ఎడిషను. సో గేమ్ అయితే ఇప్పటిది కాదు, పాతదే 2015లో వచ్చిన గేమ్ అనమాట. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే విండోస్ 7 ఉండాలి. ఆబ్వియస్ 7 నడుస్తలే కాబట్టి మీరు విండోస్ 10 తో కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కంపల్సరీ ఉండాలి. వీళ్ళ రిక్వైర్మెంట్ చూసుకుంటే 4GB ర్యామ్ ఉంది. అండ్ ఇది డెఫినెట్ ఎడిషన్ కాబట్టి ఆబ్వియస్గా మీకు ఐ థింక్ 10 to 15 GB స్టోరేజ్ అయితే కంపల్సరీ కావాలన్నమాట. గ్రాఫిక్ కార్డులు పోయి ఓల్డ్ గేమ్ 2015 కాబట్టి మీరు ఈజీగా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనేది అసలు రన్ చేసుకోవచ్చు 30fps 720p లో రిజల్యూషన్స్ మీద. అండ్ కమింగ్ టు నెక్స్ట్ గేమ్ చూసుకుంటే స్టీమ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అనమాట. సో స్టీమ్లా రెసిడెంట్ ఈవిల్ 3 ఇది ఒక రీమేక్ గేమ్ అనమాట. ఇదేంటంటే రెసిడెంట్ ఈవిల్ 3 నెమెసిస్కి పాత గేమ్ని PlayStation 1 వచ్చిండే, సో దీన్ని రీమేక్ అనమాట ఇది. సో 3rd April 2023 గేమ్ అయితే రిలీజ్ అయింది. అట్ ప్రజెంట్ ఈ గేమ్ యొక్క ప్రైజెస్ కూడా 584 రూపీస్ ఉందన్నమాట. మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు గేమ్ పర్చేస్ చేసుకోవడం కొంచెం టెస్ట్ చేయాలంటే ఇట్లా మీరు సొంతంగా డెమో వర్జన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆడొచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే కమ్యూనిటీ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇది Windows 10 కంపల్సరీ అనమాట. అండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కంపల్సరీ, 8GB కావాలా. గ్రాఫిక్ కార్డులో చూసుకుంటే GTX 960 అంటే 9900 సిరీస్ గ్రాఫిక్ కార్డు ఉండాలా. అండ్ ఏమికి వస్తారు కదా రేడియం RX 460 గ్రాఫిక్ కార్డు, DirectX 12 కంపల్సరీ ఉండాలా. తర్వాత 45GB అయితే ఉండాల్సిందే భయ్ స్టోరేజ్ కోసం. సో భయ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా అర్థం కానీ కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 day ఎప్పుడైనా ట్రై చేస్తాను. చిన్న క్వశ్చన్స్ అప్పుడైతే పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. వెళ్ళకుండా లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి అయితే పోయి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.